మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి పాడి పరిశ్రమ అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మువ్వేనెల జెండా ఎగురవేశారు. పాల్గొన్న ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ నగేద్, జిల్లా ఎస్పీ చంద్రాదిత్తి, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి 6 సంవత్సరాలు అవుతుందన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పథకాల పంపిణీ, ప్రదర్శనలు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంత్రి జెండా ఎగురవేశారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శీల్ సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా అధికారులు, స్వతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. లక్ష్మీబాయి గారు, గౌరవ ఎంపీలకు, చైర్పీటీలకు, సర్పంచులకు, అదేవిధంగా కౌన్సిలర్లకు, అందరికీ పార్టీ నేతలకు, జిల్లా ప్రజలకు 74వ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రగతి మార్గంలో ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చిన